Welcome to Chinni's Kitchen. My dear friends, vada mana kitchen lo sanna semiya tho payasam anedi prepare cheskundamandi. Chala simple ga, easy ga, chala tasty ga manam prepare cheskovachchu. Manam naivedyanga petteskodaniki chala tondaraga prepare cheskune oka recipe ani kuda manam cheppukovachchu. Chudandi, ikkada nenu oka cup sanna semiyanu teeskuntunnanu. Ivi nenu roasted ve teeskunnanu. Meeku roasted vi kaakunda unna kuda dorukutayi anamata. Alage Dry fruits lo kaju, kismis nenu, alage chiranji teeskunnanu. Meeku ishtamaina dry fruits ni teeskovachchu. Next flavor kosam elachi powder, alage oka pav cup condensed milk teeskuntunnanu. Idi use cheskodam valla mana payasam taste anedi chala perugutundi, chala tasty ga untundi. Alage manam ee payasanni prepare cheskodam kosam fresh ghee ni teeskovali. Alage sweetness kosam ikkada nenu oka pav cup powder sugar ni teeskuntunnanu. Sugar powder అనేది కొంచెమే తీసుకుంటాను ఎందుకంటే మనం ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకుంటాం కాబట్టి కండెన్స్డ్ మిల్క్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది ఈ కండెన్స్డ్ మిల్క్ ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్ లో ఉంది మీరు కావాలంటే చూడొచ్చు నెక్స్ట్ చూడండి కాచి చల్లార్చిన పాలు ఇవి ఒక 1/2 లీటర్ నేను యూస్ చేస్తున్నాను మరి చూసాం కదా ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియెంట్స్ ని ఇప్పుడు మనం ముందుగా ఒక pan ని పెట్టుకుందాం ఇప్పుడు ఈ pan లో 2-3 టీస్పూన్ల నెయ్యిని వేసుకుందాము నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యి మనకి హీట్ అవ్వాలి మన ఘీ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాము వేసుకొని ఘీలో మనం వీటిని మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి చక్కగా ఫ్రై అయిపోయిని కాబట్టి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ సన్న సేమియాని వేసుకుందాము వేసుకొని మనం లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మనం ఈ ఘీలో ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి ఆల్రెడీ రోస్టెడ్ వే కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం 2 నిమిషాలు ఈ ఘీలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా ఈ పాలని మనం పోసుకుందాము పోసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసి ఒక్క నిమిషం పాటు మనం ఈ పాలలో మన సేమియాని కుక్ చేసుకుందాము ఒక్క నిమిషం మనం ఈ సేమియాని కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ పౌడర్ షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము మనకి ఇవి సన్న సేమియా కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుందాము ఇక్కడ మనం పాలను డైరెక్ట్ గా తీసుకున్నాం కదా మీకు కొంచెం థిక్ గా అనిపించినట్లయితే మీరు ఆ పాలలో కొంచెం వాటర్ ని కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు ఒక్క నిమిషం మనం ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ కండెన్స్డ్ మిల్క్ ని కూడా మనం చక్కగా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని మనం ఫ్లేవర్ కోసం తీసుకున్న ఇలాచి పౌడర్ ని కూడా వేసుకుందాము ఇలాచి పౌడర్ ని కూడా మనం బాగా ఈ పాయసంలో మనం మిక్స్ చేసుకుందాము అన్ని మనం బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకుందాము మన పాయసం రెడీ అయిపోతుంది చూడండి మన పాయసం చక్కగా రెడీ అయిపోయింది మన సేమియా కూడా చూడండి చక్కగా మనకి ఉడికిపోయింది చాలా తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత ఈజీగా సింపుల్ గా తొందరగా మనం ప్రిపేర్ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా సన్న సేమియాతో పాయసాన్ని ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్